నాడు 12వగానే ట్యాంగ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటావే. అలాగే 3:43 అయింది, అంటే ఉగాది వచ్చేసినట్టే. మనం మన తెలుగు సంవత్సరాదిని బ్రాహ్మీ ముహూర్తంలో పవిత్రంగా కొత్తగా ప్రారంభించుకుందాం. ఇహ రేపటి నుంచి కార్యక్రమాలు. అవునయ్యా మాధవ, క్యాంప్ త్వరగా అయిపోయిందేంటి? గురుగారు అయిపోయింది. శుభం. పరమేశ్వరుని మహాకాలుడు అంటాం, అంటే ఏమిటి? టైం, కాలం అన్నమాట. గురుగారు నేను మంచిది మంచిది, కాలం ఎవరి కోసం ఆగదు, వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. చూడు, సేమ్ అదే మ్యాటర్ కదా. అదిగో మళ్ళీ వస్తున్నాడు చూడు. ఊరిడమ్మా, ఇడు వచ్చిరండి. మంచి టైంలో సార్, సార్ మీ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు సార్. 4 రోజులు అన్నావు కదా, 4 రోజులు చెప్పాడు. వస్తున్నాడా? డౌట్ వచ్చిందంటావా? ప్యాన్ తీసుకో. షూస్ ఎక్కడ ఉన్నాయి? షూస్ బయట ఉన్నాయి. చెప్పాను కదా లోపల పెట్టమని. నారాయణ ఎక్కడ ఉన్నాడు? సార్ సార్ వస్తాడు సార్, వస్తాడు సార్. నువ్వు కార్ తీసుకుని వెనక్కి గేట్కి వచ్చాయి. ఓకే సార్. వామో,
నాన్నా, పేపర్ రేటు బాగా పెరిగిపోయిందన్నా. మీరేమో రోజుకు ఒక కట్ట తెమ్మంటున్నారు. 10 రోజుల నుంచి నన్ను రోజు తిప్పించుకుంటున్నారు. దీనికి బదులు ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో పెట్టున్న పెనాల్టీ కట్టి వెళ్ళిపోమంటారన్నా. ఇది మరీ వేపుకు తింటలా ఉందన్నా. టీ తెచ్చేసేయ్. ఇంకోటి అన్నా, ఇంకోటి చెవులు దొబ్బిరి. ఇంకోటి అంటే అయ్యా, సార్ సార్ వీడు అవ్వచ్చా సార్ క్యాండిడేట్? అయితే మన ప్రమోషన్. వీడైతే మంచిదే, బాగానే ఉన్నాడు. నమస్తే సార్. షుగర్ లెస్ సార్. ఈనాడు ఇరికించాడు, ఇప్పుడు ఆడే ఇరుకున్నాడు. ఏం చేసావురా? ఏంట్రా అక్కడ ముచ్చట్లో? ఏం లేదు సార్, టీ ఇస్తున్నాను సార్. మరి ఇచ్చల్లు ఈ వేషం ఏంట్రా? వీడియో ఆడు ఒకటే సార్, మీకు తెలియదు. టీ తాగండి రాజుగారు. రాజుగారు, ఇంతకీ మన రాజ్యం ఏది? అదే మనం దొంగతనాలు ఎక్కడెక్కడ చేస్తుంటాం. సార్ ఇది ఫస్ట్ టైం సార్. నిజంగా సార్? ఆహా, ఫస్ట్ టైమే ఇంత భారీగానా? నేను నిజంగా దొంగను కాదు సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. మెథడ్ యాక్టింగ్. ఏ డ్రామా కంపెనీ అమ్మా? అలా ఏం లేదు సార్, నాకు నేనే. ఓ, స్వయం కృషి. ఒక్క డైలాగ్ చెప్పవా? డైలాగ్స్ ఏమి, ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. మెథడ్ యాక్టింగ్ చేస్తున్నావు, ఇంత భారీ సెటప్, ఒక్క డైలాగ్ గుర్తులేదా? అంటే కాస్ట్యూమ్ రిహార్సల్. చెప్పు. ఈ సుందరకాండ ప్రవరాక్యములో ఎవరు కాదు ఈ ప్రపంచ పటములో నేరస్తులు. డైలాగ్ చెప్పమంటే పాట పాడతాడంటే ఏంటి అదే? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే గ్రహించాను సుమి, మీరు నాటకాలు ఆడేవాళ్ళని. ఇంతకీ నాటకం పేరేంటి? రాజు దొంగ అని. రాజు దొంగ? మరి నేనెవరు? కొంగ. అది సరే, కానీ మీ రాజ్యంలో ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పోనీ ప్రజల సంగతి, సరే రాజ్యానికి సేనాధిపతి ఒకడు ఉంటాడు కదా, ఆడు కూడా ఎదగనా? అది కాదు కానీ, నువ్వు రాత్రి ఆడిన నాటకం, ఇప్పుడు ఆడుతున్న నాటకం రాణిగారికి తెలుసా? రాణిగారు అదే మన ఫోటోలో చూశాను కదా, వైఫ్. ఐ మై రైట్? నారాయణ సార్, రాణి వారిని ప్రవేశపెట్టండి. ప్లీజ్ సార్, మనం చూసుకున్నాం సార్, ఆవిడ దాకా వద్దు సార్. రాజ్యానికి బొక్క పడుతుంది.